ఎస్ మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్ పరంగా ఆయన కొన్ని దశాబ్దాల క్రితమే ఆయన బిగ్గర్దాన్ని బచ్చిందని చెప్పేసి మెగాస్టార్ గురించి జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించిన వార్తలను మనం ఎలా మర్చిపోగలం రెమ్యురేషన్ పరంగా ఆ రోజుల్లోనే ఒక కోటి రూపాయలు తీసుకున్న హీరోగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఆయనకు ఉండేది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మధ్యలో సినిమాల విషయంలో ఆయన గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మెగాస్టార్ రేంజ్ అనేది ఏమాత్రం తగ్గలేదు పైగా సినిమాల జయాప్ చేయాలనేవి ఆయన ఒక సినిమా హిట్ ఒక సినిమా ప్లాపు అంటా కూడా కెరీర్ కొనసాగుతూ వస్తుంది బట్ ఇవేవి కూడా మెగాస్టార్ యొక్క స్టామినాను ఎఫెక్ట్ చేయలేకపోయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తాజాగా ఆయన రెండు సినిమాలు త్వరలో చేయబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మెగాస్టార్ చిరంజీవి సంబంధించిన రెండు సినిమాలు అనేవి షూటింగ్ జరుపుకొని ఉన్నాయి ఆల్రెడీ విశ్వంబర్ అనే సినిమాకు సంబంధించిన షూట్ అనేది ప్రారంభమైపోయింది త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్లో చిరంజీవి అడుగు పెట్టబోతున్నారు ఇది ఫ్యాంటసీ జోనర్ కాబట్టి ఎక్కువ వర్కింగ్ డేస్ అనేవి ఆ సినిమాకు చేయనున్నారు సో అదంతా కూడా జరుగుతుంది మరొక పక్క అనిల్ రావుపూడి దర్శకత్వంలో కూడా చిరంజీవి ఒక సినిమాకు కమిట్ అయిన పరిస్థితి మనం గతంలోనే దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది అయితే విశ్వంబరాతో పాటుగా ఈ సినిమాని కూడా అనిల్ రావుపూడి దర్శకత్వంలో కూడా మెగాస్టార్ ఒక సినిమా ఈ ఏడాదే మొదలు పెట్టనున్నారు అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది దీనికి దిల్ రాజు నిర్మాణ సారథ్యాన్ని వహిస్తూ ఉన్నారు అయితే ఈ రెండు సినిమాలతో పాటు ఆయన ప్రత్యేకంగా చిరంజీవి ఈ సినిమాలకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్గా మారింది గత చిత్రాల విషయంలోనే ఆ సినిమాలకు సంబంధించి నిర్మాతలు చిరంజీవికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మా సినిమా చేయాలి అని చెప్పేసి సో వాళ్ళే వాళ్లే ఆయన దగ్గరికి వచ్చి కోరిన సందర్భాలు ఉన్నాయి అయితే వాల్తేరు వీరయ్య బోళాశంకర్ సినిమాలకే ఆయన ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన చేస్తున్న సినిమాల పరంగా కూడా యాభై కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ అనేది స్వయానా దిల్ లాంటి నిర్మాత వచ్చి ఆయనతో సినిమా చేసేందుకు ఈ ఆఫర్ని ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నట్టుగా ఒక ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది నిజానికి అగ్ర హీరోలు సీనియర్ హీరోలు ప్రత్యేకంగా తీసుకుంటే కనుక దశాబ్దాల పాటు వీళ్ళందరూ కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు ఎప్పటి యో హీరోలు పాన్ ఇండియా హీరోలుగా చలామణిలోకి వచ్చి ఒక్కొక్క సినిమాకి వందల కోట్ల వసూలు చేసుకుంటూ ఉన్నారు బట్ ఈ రేంజ్లో సీనియర్ హీరోలకు రెమ్యునేషన్ అనేది ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు ఈవెన్ బాలీవుడ్లో కూడా ఈ షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు సొంత నిర్మాణ సంస్థల్లో సినిమాలు తీసుకుంటూ కూడా వాళ్ళ సినిమాలు ఏదంటే అంటే ఒక ఫామ్లోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి లాంటి ఒక సీనియర్ హీరోకి ఈ స్థాయిలో యాభై కోట్ల వరకు కూడా రెమ్యునేషన్ ఇచ్చి ఆయనతో సినిమాలు చేస్తున్నారు అంటే కనుక అది ఖచ్చితంగా ఎంత గొప్ప విషయం అనేది మనకు అర్థమవుతుంది దశాబ్దాల పాటు ఇలాంటి ఒక స్టార్ డమ్ను కొనసాగించడం అనేది కేవలం చిరంజీవికే సాధ్యమైంది అని చెప్పేసి మనం ఇక్కడ మనకు అర్థమవుతుంది చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా ఇరవై ఐదు కోట్ల వరకు కూడా బాలకృష్ణ రెమెండేషన్ తీసుకుంటూ ఉన్నారు ఇక మరొక ఇద్దరు హీరోలు సీనియర్ హీరోలు కూడా మంచి రెమ్యునేషన్ తీసుకుంటున్నప్పటికీ కూడా అందరు ఈ నలుగురు హీరోల్లో చిరంజీవి అప్పటి నుంచి వరకు కూడా ఒక అగ్రస్థాయిని మెయింటైన్ చేస్తూ కూడా ఈవెన్ ఈ రోజు పాన్ ఇండియా హీరోలకు పోటీ ఇచ్చే స్థాయిలో ఆయన ఒక మార్కెట్ను క్రియేట్ చేసుకోవడం అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు పైగా ఆయన లాస్ట్ సినిమా బోళాశంకర్ అనేది పెద్దగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది అయినప్పటికీ కూడా జయాప జయాలను పక్కన పెట్టి మెగాస్టార్తో మేము సినిమా చేయాలి ఆయన మార్కెట్ అనేది వేరు ఆయన స్థాయి వేరు అనే స్థాయిలో నిర్మాతలందరూ ఆయన్ను అప్రోచ్ అయ్యి భారీ రెమ్యునేషన్ ఇచ్చి మరీ సినిమాలు చేస్తుండటం అనేది ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈవెన్ ముప్పై నలభై ఏళ్ల క్రితమే అమితాబ్ బచ్చన్ను మించి ఆయన ఎక్కువ రెమ్యునేషన్ తీసుకున్నారని చెప్పేసి జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది అదంతా కూడా గతం అని చెప్పేసి అనుకుంటున్నాం బట్ ఇప్పుడు కూడా యువ హీరోలతో పోటీ పడుతూ ఎక్కువ రెగ్యులర్ షూట్ చేస్తూ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మరి సినిమాలకి ఎక్కువ సమయాన్ని కేటాయించి గత ఆడేదంతా కూడా ఆయన ఎక్కువగా సినిమాలు చేయాలి ఎక్కువ వర్కింగ్ అవర్స్ చేయాలి అని చెప్పేసి చాలా ఉత్సాహంగా సినిమాలు చేశారు బట్ అవి కొన్ని ఫెయిల్యూర్ కొన్ని సక్సెస్ అయినప్పటికీ కూడా తన ప్రధాన ప్రయారిటీ మాత్రం ఎక్కువ సినిమాలు చేయాలి దానివల్ల ఎక్కువ కార్మికులకు సినీ కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ పని దినాలు ఉండటం వల్ల వాళ్ళకి కూడా ఎక్కువ పని దొరుకుతున్న పరిస్థితి వీటన్నిటిలో కూడా చాలా దూరంగా ఆలోచించి సినిమాలు చేస్తూ ఉంటున్న పరిస్థితి ఆయన విషయంలోనే మనం చూస్తూ ఉంటాం సో ఇప్పుడు మెగాస్టార్ అన్ని విధాల అంటే మార్కెట్ పరంగా కానీ రెమ్యునేషన్ పరంగా సినిమాల కంటెంట్ పరంగా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుట్ కూడా ఆయన ఈ ఏడాది మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న పరిస్థితి సో చూడాలి మెగాస్టార్ ఈ ఏడాది మళ్ళీ ఒక సక్సెస్ ట్రాక్లో వచ్చి వరుస హిట్లోకి వచ్చి మెగా రేంజ్ సినిమాలతో ఆయన అజ అభిమానులని కానీ ఆడియన్స్ని కానీ ఆకట్టుకోవాలని అయితే ఆశిద్దాం